రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ఉత్తర కోస్తాలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, అమీర్పేట్, సనత్నగర్, మియాపూర్, సోమాజిగూడ, కూకట్పల్లి, కేపీహెచ్బి, బాలానగర్, ఉప్పగూడ, చత్రినాక, లాల్ దర్వాజా, గౌలీపుర, చంద్రాయణగుట్ట, ఫలక్నుమా, శాలిబండ, కాంచన్బాగ్, సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్, దుర్కయాంజల్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్దంబర్పేటతో పాటు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి, నేరెడ్మెట్, కీసరలోనూ మోస్తరు వర్షం కురిసింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇల్లందు, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలోని చండూరు మండలంలో భారీ వర్షం కురవగా కనగల్, తిప్పత్తి, హుజూర్ నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, నూతనకల్, సౌలిగౌరారం మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు నారాయణపేట జిల్లాలోని ధన్వాడ, దామరగిద్ద, మరికల్, మక్తల్, మాగనూర్, ఉక్కూర్, కృష్ణా మండలాలతో పాటు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, బాలనగర్, రాజాపూర్, మిడ్జిల్, నవాబుపేట పరిధిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. జోగులాంబ గద్వాల, జనగామ జిల్లా పాలకుర్తి, కొడగండ్ల, దేవరూపుల మండలాలతో పాటు వరంగల్ నగరం, సంగారెడ్డి, యాదగిరిగుట్ట, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేని వర్షం పడింది. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నవపేట్ మండలం పుల్మామిడి గ్రామానికి చెందిన చాకలి శ్రీను హనుమాన్ మందిరం సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు కొట్టుకుని పోయాడు. మరోవైపు తిమ్మాపూర్ సమీపంలోని ఓ వాగులు కారు కొట్టుకుపోగా అందులో ప్రయాణిస్తున్న నవ దంపతులతో పాటు మరో ఇద్దరు గల్లంతయ్యారు. రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్ రెడ్డి, ఆయన భార్య ప్రవళిక, నవాజ్ రెడ్డి అక్కలు రాధమ్మ, శృతి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి గల్లంతైన కారులో ఉన్నట్టు సమాచారం. తిమ్మాపూర్ వాగులు కారు గల్లంతైన ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. వికారాబాద్ కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలు వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. నవాబుపేట్ మండలం పుల్మామిడి, శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద చోటు చేసుకున్న ఘటనలతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించిన మంత్రి భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు నల్గొండ జిల్లా చండూరు మండలం సిద్దపల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురిని పోలీసులు కాపాడారు. ఓ ఫంక్షన్ నుంచి చండూరుకు బైక్పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు సిద్దపల్లి వద్ద వాగును దాటేందుకు యత్నించారు. వరద ఉధృతికి బైక్ కొట్టుకుపోగా శ్రీనివాసాచారి, దయానంద్, కిరణ్ వాగు మధ్యలో చిక్కుకుపోయారు. వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని తాడు సాయంతో కాపాడి బయటకు తీసుకొచ్చారు. నిడమనూరు మండలం ముప్పారం వద్ద వాగుపై నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో మూడు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా తాజాగా తూర్పు విదర్భ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. వీటితో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.